హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈరోజు వీడియోలో నేను మీతో గోబీ పరాఠా అంటే క్యాలీఫ్లవర్ పరాఠా రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్లో 1 కప్ గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ మరియు 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం దీని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం నేను ఇక్కడ తురిమిన క్యాలీఫ్లవర్ని 1 కప్ తీసుకున్నాను. దాని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి తురుముకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం మరియు 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఈ క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ సాల్ట్ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పిండిలో కూడా కలిపి ఉంటుంది కదా. అండ్ ఈ స్టఫింగ్ కూడా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే క్యాలీఫ్లవర్ తురుముకున్నాం కదా, చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. ఇలా క్యాలీఫ్లవర్ మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ పైన కొద్దిగా పిండి చల్లుకుంటూ చిన్న సైజు పూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ మధ్యలోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ స్టఫింగ్ని వేసుకోవాలి. ఇలా ఈ స్టఫింగ్ని మధ్యలో పెట్టుకుని సైడ్స్ మొత్తాన్ని ఇలా వీడియోలో చూపించే విధంగా క్లోజ్ చేసుకోవాలి. అండ్ స్టఫింగ్ మీరు మరీ ఎక్కువగా నింపేయొద్దు, ఎందుకంటే అది చపాతీ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో ఇలా స్టఫింగ్ని పిండితో కవర్ చేసిన తర్వాత ఆ పైన వచ్చే ఎక్స్ట్రా పిండిని తీసేయండి, లేదంటే చపాతీ మందంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇంకొకసారి రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. అండ్ ఈ చపాతీ చేసేటప్పుడు మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ చేయొద్దు, ఎందుకంటే స్టఫింగ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో కొంచెం లైట్గానే జాగ్రత్తగా చపాతీలాగా చేసుకోండి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి అది హీట్ అయ్యాక ఈ చపాతీని అందులో వేసుకుని నెయ్యి లేదా నూనెతో 2 సైడ్స్ బాగా కలుచుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గోబీ పరాఠా రెడీ. అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టేస్టే కాదు, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.